ఈ రోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథం 43:19 ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును. నేను అరణ్యంలో త్రోవ కలగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాట, ఎలా నీ జీవితంలో ఎడారిమయంగా ఉందా, నీ జీవితంలో అరణ్య అనుభవాలు ఎదురవుతున్నాయా, భయపడవద్దు. ఈ వాగ్దానం దేవుడు నీ కొరకే దేవుడు ప్రకటిస్తున్నాడు. ఆగరు కూడా అరణ్యంలో ఎడారి ప్రాంతంలో దిక్కు తోచని పరిస్థితుల్లో అటు ఇటు తిరుగుతున్నప్పుడు, ద్రాహం కోసం విలవిలలాడుతున్నప్పుడు, ప్రాణ భయంతో ఆమె కంగారు పడిపోతున్నప్పుడు దేవుని సన్నిధిలో మొరపెట్టింది. ఆ చిన్నవాడైన ఇష్మాయేలు కూడా దేవుని సన్నిధిలో మొరపెట్టి దేవుడు వాళ్ళకి వాగ్దానమిచ్చి ఆశీర్వదించి నీటి బుగ్గను పుట్టించి ద్రాహాన్ని తీర్చాడు, బ్రతికించాడు. మరి ఉదయకాల సమయాన్ని నీ జీవితంలో అట్టి కార్యం చేస్తాడు. ప్రభుని ఆశ్రయించు, భయపడవద్దు. నీ జీవితం ఎప్పుడూ ఇలానే ఉంది, నా కష్టాలు తీరలేదు, ఈ సమస్యలు ఏంటి, వేదన ఏంటని కృంగిపోవద్దు. దేవుని బిడ్డ, ఈ వాగ్దానం నీ సొంతం చేసుకో. నీ జీవితంలో నూతన క్రియ చేయబోచున్నాడు. అరణ్యంలో ఎడారిలో దేవుడు త్రోవని కలగజేసిన నదులను పారజేయబోచున్నాడు. నీ జీవితంలో ఆనందాన్ని ఇస్తాడు, సంతోషం దయచేస్తాడు, మరలా నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. నీవు ఏదైతే కోరుకుంటున్నావో, ఏదైతే ప్రార్థిస్తున్నావో దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో నెరవేరుస్తాడు. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా పరలోక మా తండ్రి, నాయన పరిశుద్ధాత్మడ తండ్రి, విన్న వాక్యాన్ని బట్ల నీకే కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు తండ్రి. నాయన ఈ వాక్యం ఏ బిడ్డలైతే విని నేనైనా ఈ ప్రార్థనలో పాల్గొంటున్నారో, ప్రతి బిడ్డల జీవితంలో నీ గొప్ప కార్యాలు ప్రతి బిడ్డల జీవితంలో నూతన కార్యాలు జరిగించండి తండ్రి. నాయన ప్రతి కుటుంబంలో నీ అర్పిత కార్యాలు జరిగించినైనా, ప్రతి బిడలకున్న ప్రతి సమస్యల నుంచి విడుదలిచ్చినైనా, ప్రతి కుటుంబంలో నీ నూతన కార్యాలు నైనా జరిగించండు తండ్రి. రక్షణ లేని బిడలకి రక్షణ సిద్ధపాటు దయచేయమని ఈ కొద్ది ప్రాంతాన్ని పాదసన్ని తీర్చుకుని త్వరలో బతకడం దయచేయమని నా జడనీసు నామం నడి వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్.